సూర్య ఫామ్ను సూర్యనారాయణ అన్న పేరండి. ఇక్కడ హైదరాబాద్లో చిలుకూరు దగ్గర అజీజ్నగర్లో ఉంటున్నాం. ఇందా చూసింది ఫస్ట్ అండి, ఇది సెకండ్ షెడ్ అండి. ఈ హైదరాబాద్లో వాతావరణం బాగుంటుంది, అందరూ చేసే పని నేను చేస్తున్నాను, కోళ్ళ దొడ్లు మాత్రమే. ఆంధ్ర మీద కూడా నాకు ఇక్కడ చాలా బాగుంది, వాతావరణం కానీ కల్చర్ కానీ అన్నీ బాగున్నాయని నేను ఇక్కడ చేస్తున్నాను. ఈ పక్షి జాతుల్లో ఫస్ట్ నుంచి నాకు కోళ్ళు అంటే ఇష్టం అండి, దాన్ని బట్టి నేను చేస్తున్నాను. వీటి వల్ల లాస్ ఏమీ లేదు, నాకైతే పర్వాలేదు, లాభమే, అనుకూలంగానే ఉంది. నేను ఎవరికన్నా అమ్మినా కానీ బాగానే ఉందని అందరూ అంటున్నారు. అయితే డింకీ కోళ్ళు అని అన్నీ ఉండేవి జాతులు అయ్యి అని. ఇప్పుడు ఉన్నదైతే భీమవరం కోళ్ళే అంటారు ఎక్కువ, అదే ఫేమస్, దాన్ని బట్టే మనం చేస్తామండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కోళ్ళు మీరు చూద్దరు కానీ రండి, చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కోటి. అన్ని రంగులు ఉన్నాయండి. ఈ జాతులు అయితే మనం భీమవరం జాతే, బీడైతే మనం ఓన్ బీడ్ అండి. తెల్లకోడి అంటారు, తీతువ అంటారండి. వయసు 13 ఏళ్ళు ఉంటుందండి, వెయిట్ అయితే 3 కేజీన్నర ఉంటుందండి. చాలా బాగా వేస్తుంది, దెబ్బలాట కూడా చాలా జరిగి తప్పుకుని దెబ్బలాడుతుందండి, బాగా వేస్తుంది. నాటిలో కూడా తీతువాలు బాగా ఫేమస్, సక్సెస్ అండి. నెమళ్ళు ఒకటి అండి, కాకి నెమళ్ళు అండి. సైజు 22 ఉంటుంది, బాగా స్పీడు బాగా వేస్తుందండి. బెడ్ లైన్ కూడా చాలా మంచిది అండి. కోడి రసింగ్ అంటారండి. వయసు 13 ఏళ్ళు ఉంటాయండి. వెయిట్ అయితే 3 కేజీలు ఉంటుందండి. బాగా స్పీడ్ అండి దెబ్బలాట కూడా. ఇప్పుడు ఎండాకాలం వలన బలాలు కొంచెం తక్కువ అండి. ఈ ఎండకాటలకి బయట ఫుడ్ ఏం పెడతలేదు మామూలు. ఇదండి కోడి డ్యాగ్ అంటారండి. 23 ఉంటుందండి, వెయిట్ 4 కేజీలు ఉంటుందండి. బాగా 2 లక్షల పందానికి వస్తుందండి, తప్పుకుని బాగా వేస్తుంది. అబ్రాస్ అండి, రిచ్ బాటం అండి, తెల్ల అబ్రాస్ అంటారండి. రిచ్ బాటం బాగా స్పీడ్ అండి, బాగా అంటే బాగా స్పీడ్ అండి. చేతిలో కొన్ని చేతిలోనే వేస్తుంది, చాలా మంచిది కూడానండి. అంటే కొంచెం కొరస అనేటప్పుడు గట్టిగా ఉండి బాడీ కూడా బాగా ఉంటుందండి, సంవత్సరాలు ఉంటుంది. రసింగ్ అండి, పెరుగు క్రాస్ అండి, 3వ జనరేషన్ అండి. కొద్దిగా సైజును బాడీ కూడా 4 కేజీలు ఉంటుందండి బాడీ. ఇంకా దెబ్బలాడతలేదండి, 15 ఏళ్ళు ఉంటాయండి. పసింగల్ నెమల పెంగల అంటారండి, తెల్ల చెంపలు. ఇది మామూలుగా చాలా స్పీడ్ అండి, మనుషులు కూడా కొడద్దండి, బాగా చేయి పెడితే మనుషుల మీకు ఎగురుద్ది అండి. చాలా స్పీడు, దెబ్బలాట కూడా అలాగే ఉంటుంది. చెయ్యి ఎట్టినా మనిషి ఎట్టినా చాలా ఇదిగా ఉంటుంది, చాలా బాగా వేస్తుంది. అదే కోడి నెవలండి, కోడి నెవలండి 22 ఉంటుంది, సంవత్సరాలు ఉంటుందండి. ఓ 10 చేసిందండి ఆల్రెడీ, 50 వేలకు చేసిందండి. తీతువ అంటారండి, ఒక 5 పందాలు చేసిందండి, 4 సంవత్సరాలు ఉంటాయి. 4 పెద్ద పందాలు చేసిందండి. సజ్జలో ఉందండి, పెట్టల మీద బేడరండి. ఇంకా సజ్జలో ఉందని పెట్ట మీద వేయలేదండి, చాలా మంచి పందాలు చేసి సొంతదండి, బయట నుంచి తెచ్చింది. ఓ పందానికి ఒక దెబ్బ ఉంది కానీ చిన్న దెబ్బ తగ్గిపోయింది. పెద్ద పందెం అండి, 3 లక్షలకి 2 లక్షలకి అండి, మరి పెద్ద పందాలు కాదు. విక్రే అంటారు, 4 విక్రే అంటారండి. వయసు 1.5 సంవత్సరాలు ఉంటుందండి. బెడ్ లైన్ అయితే మంచిదండి. తీతువ అండి, 1.5 సంవత్సరాల ఉంటుందండి, 22.5 ఉంటుందండి. బాగా స్పీడ్ అండి దెబ్బలాట కూడా, స్పీడు చేతిలో పండేస్తారు, బాగా స్పీడ్. వెయిట్ కూడా 3 కేజీన్నర ఉంటుందండి. ఇది మనుషులు కొడద్దండి, బాగా బిద్దరు కూడా అండి, పట్టుకుంటే వస్తుంది. అబ్రాస్ అండి, పట్ట అండి, 12 ఇళ్ళు ఉంటాయండి. ఇది పెడరెక్కలో పెద్ద పందానికి రాదండి, ఒక 25 వేలకు 30 వేలకు వస్తుంది. నెమల పెంగల అంటారండి, పర్లా అంటారు. పెరుగు 4వ జనరేషన్ అండి, సైజు 23 ఉంటుందండి. బ్రీడింగ్ వస్తుందని అనుకుంటున్నామండి, అది ఇంకా దెబ్బలాడతలేదండి. తీతువ అండి, తెల్లకోడి అంటారు, తీతువ అంటారు ఉంటుందండి. వెయిట్ 4 కేజీలన్నర ఉంటుంది, తప్పుకుని వేస్తుందండి. బాగా బాడీ గల కోడి, రెక్క కానీ సాపు కానీ. కాకిడే కానీ చాలా మంచిదండి, చాలా బాడీ గల్డ్ సజ్జులో ఉందండి, తోక సజ్జు బాగా వేస్తుందండి, బాగా స్పీడు బాగా వేస్తుంది కూడా. అబ్రాస్ అండి, మన దగ్గర 2 పందాలు చేసిందండి, పండగలోనే చేసింది, 2 రోజులు చేసిందండి లక్షలకి. ఇంకా అప్పటి నుంచి చేయలేదండి, వచ్చే పండగకి వేద్దామని ఉంచామండి. నెమల పెంగల అంటారండి, వయసు 1.5 సంవత్సరం ఉంటుందండి, బాగా స్పీడు బాడీ కూడా 3 కేజీలన్నర ఉంటుందండి. ఇది వచ్చేసి కాకిడాగ్ అంటారండి, వయసు 1.5 సంవత్సరం అండి. ఇప్పుడు తోక సజ్జండి, కోడిపిల్ల కూడా చాలా మంచిదండి, చాలా తెలివిగా దెబ్బలాడుతుంది. కాకంటారండి, వెయిట్ 3 కేజీలన్నర ఉంటుందండి, వయసు 1.5 సంవత్సరం ఉంటుంది,
పెద్ద పందెం కట్టుకోవచ్చండి, ఒక 2 లక్షలు కట్టుకోవచ్చు. బేటర్కి ఆ డ్యాగ్ ఎంత డ్యాగ్ చూపించాను చూడండి, దానికి దిగిందండి. ఇది బేటర్ లక్షణాలు ఉన్నాయండి, తప్పుకుని బాగా పెద్ద యాతలు వస్తుంది. వేసుకోవచ్చండి, బేటర్కి వేసుకోవచ్చండి. కోడి అబ్రాస్ అండి, వెయిట్ 3 కేజీలన్నర ఉంటుందండి. 1 లక్ష నుంచి 2 లక్షలు కట్టుకోవచ్చండి. తల్లిదండ్రులు కూడా మంచిదండి. రెక్క కూడా రెక్క పెద్ద రెక్క అండి, ఇప్పుడు సజ్జలో ఉందండి. దట్ట కూడా మంచి దట్ట అండి, రెచ్చితోకండి, సన్నకాలు సన్నమ్మకు. ఇది కోడి అబ్రాస్ అంటారండి, బాగా బెదిరండి, బాగా స్పీడ్గా వస్తుంది, ఫైట్ కూడా చాలా బాగుంటుందండి. సన్నకాలు పెద్ద రెక్క అండి, రెచ్చవటం అండి. బీడర్ పనిచేయదు, కురసండి. కొంచెం బీడర్ లక్షణాలు ఉన్నాయి కానీ బీడర్కి పనిచేయదండి, కురసండి. కోడి నెమలు అంటారండి, ఇది కొద్దిగా నాకు దొడ్లో కొద్దిగా ఇష్టమైన కోడి. దెబ్బలాట కూడా అలాగే ఉంటుంది, మామూలుగా 1-3 లక్షలకు వేసుకోవచ్చండి. సన్న కాలు రెక్క దట్ట గిట్ట చాలా బాగుంటుంది, సజ్జలో ఉంది కొద్దిగా బాగుంటుంది. ఈసులు కూడా పెద్ద ఈసులు నడలు ఎక్కేస్తుంది. తెలకెక్కరాయండి, పెరుగు క్రాస్ అండి, 3వ జనరేషను. వయసు 1.5 సంవత్సరం ఉంటుంది అండి, కాటాలు రాలేదు కానీ 1.5 సంవత్సరం ఉంటుంది. బరువు అయితే 3 కేజీలు ఉంటుంది. స్పీడ్ కాదు కానీ బాగా తప్పుకుని బాగా వేస్తుందండి, పెరువైనా బాగా వేస్తుంది. బాడీ కూడా మన ఇండియన్ లైన్లో వచ్చింది, బాగా బాడీ గట్టిగా ఉంటుంది, బాగా వేస్తుంది. లేదండి, పట్టిడాయను లింగాలు ఉంటే కట్ చేసినప్పుడు అలా వచ్చింది, అది కట్ చేసేటప్పుడు నిద్ర రాకపోతే ఆపేసాం మధ్యలో. సూర్య ఫార్మ్స్లో ఇక్కడ మనిషి డైలీ మార్నింగ్ ఉదయం లెగంగానే తుడుస్తాడండి, కోళ్ళ దగ్గర తుడిసి 10 గంటలకి ప్రతి మగ్గు కడుక్కుని నీళ్ళు పెట్టుకుంటాడండి. ఈవినింగ్ 4 గంటల మేత పెడతాడండి. ఇక్కడ మామూలు సెక్యూరిటీ ఏంటంటారా, 18x18x36 కెమెరాలు ఉన్నాయండి. ఇక అన్నీ మనిషి పనిచేసింది, ఎవరన్నా వచ్చింది ఏంటనేది, కోడి ఒకటి తీసుకున్నది, అన్నీ నేను చూసుకుంటూ ఉంటానండి. సిసి కెమెరాలు పర్యవేక్షణలో ఉంటాయండి. మేము మేతలు అనేటప్పటికీ సజ్జలో పాత బొడ్లు మెరుకులు కలిపి పెడతామండి, 3 కలిపి. మామూలు బాడీలు కూడా గట్టిగా ఉంటాయండి, ఎప్పుడైనా పని వేసుకునే కండిషన్లో ఉంటాయండి. మేము మామూలు 15 నెలలు పైన అయితేనే అమ్ముతామండి, ఈలోపు అమ్మం పట్టాలని కానీ పిల్లల్ని కానీ పెట్టలని కానీ గుడ్లు కానీ అమ్మమండి. ఫామ్లో మామూలుగా ఈరోజు 1 గంట టైం, 1 గంట అయింది. ఎంత ఎండలో గాల్పులో కూడా ఏ కోడి కానీ మామూలు గొల్ల ఉంచుతాం కానీ చేస్తాం కానీ ఇది కానీ లేదండి. అంటే డైలీ క్లీనింగ్ కానీ మేతలు కానీ డొక్కు కానీ ఈ మామిడి చెట్లనైనా వాతావరణం కూడా చాలా మంచి వాతావరణం అండి. అదండి, మే నెలలో కూడా ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా, చెప్పేదే ఉంటుంది. మీకు ఎవరన్నా కావాలన్నా చేయాలన్నా వచ్చి కింద డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ ఉంటుంది, కొనుక్కుని ఫోన్ చేసి మీరు రావచ్చు. 20,000 పైన ఉంటాయండి, ఈ లోపు ఇంకా తక్కువలు అయితే ఫోన్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆ రేంజ్ పైన ఉన్న 20,000 కానీ పైన ఉన్నవాళ్ళు అయితే ఫోన్ చేయండి. మనకు పెద్ద పందెంకి వచ్చే కోళ్ళు కూడా ఉన్నాయి. ఫామ్కి ఎవరన్నా రావాల్సిన వచ్చినా ఫోన్ చేసి రావాలి. ముందు ఎవరన్నా వచ్చినా కుక్కలు వదిలేసి ఉంటాయండి, పగలత్తమని నైట్ వదిలేసి ఉంటాయి. ఎవరన్నా వస్తున్నారంటే కట్టేస్తాం. అవి బెల్జియం నెలనైస్ అని చాలా పవర్ఫుల్ డాగ్స్ అండి. గవుక్కుని లోనకి వచ్చినా చేసినా గేట్ తీసుకున్నా కొద్దిగా ఇబ్బంది అవుద్ది, దయించి ఫోన్ చేసి రావాలి. మన దగ్గర అన్ని రంగులు ఉంటాయి, భీమవరం బీడ్స్ మంది అన్ని రంగులు ఉంటాయి. కాకిడాకు కానీ పచ్చకాకు కానీ కాకినామలు కానీ ఏదైనా వచ్చి చూసుకుని తన్నిచ్చి తీసుకోవాలి. అదే మీరు ఫోన్లో ఆన్లైన్లో చూసి ఫైట్ పెట్టమంటే పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, మీరు పడవద్దు. మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకుని తీసుకోండి. కుక్కలో కూడా 198 రకాలు ఉన్నాయి మామూలు ఇంటర్నేషనల్ డాగ్స్. వీటిలో కూడా ఫ్రెండ్లీ ఉన్నాయి, సెక్యూరిటీ పర్పస్ ఉన్నాయి, మామూలు షో డాగ్స్ ఉన్నాయి, వేట కుక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకైతే బెల్జియం నెలనైస్ అని ఇంపోర్టెడ్ డాగ్స్ తెప్పించుకున్నాం. ఈ సెక్యూరిటీ పరంగా చాలా బాగున్నాయి. ఎవరైనా వచ్చినా చేసినా ఈతకి 8 నుంచి 9 పిల్లలు పెడతాయి, అవి కూడా నాకు సేలు బాగానే ఉంది, ఆదాయం ఇవి కూడా బాగుంటుందండి. బెల్జియం నెలనైస్ అంటారండి, ఇది ఆడకొక్క అండి, వయసు 3 సంవత్సరాలు ఉంటుంది. దగ్గర దగ్గర మన దగ్గర 2 ఈతలు పిల్ల పెట్టిందండి, 1 సార్ 8 1 సార్ 9 అదే. ఈ పిల్ల 40 వేలు కాడించి 60 వేలు 70 వేలు 80 వేలు దాకా అమ్మానండి. మామూలుగా ఈ తీసుకొచ్చిన 1 ఇయర్కి ఒకసారి మీటింగ్ వచ్చిందండి, వచ్చాక చేపించలేదు. తర్వాత 1.5 సంవత్సరాలకు చేపించాను. చేపించిన 2 నెలలకి మామూలు సూడు కట్టింది, పిల్లలు పెట్టింది. అప్పుడు ప్రెగ్నెన్సీ మీద ఉండగా మేత కూడా మామూలు క్వాలిటీ మేత అయిపోయాను, 9 పిల్లలు పెట్టిందండి. 9 పిల్లలు మనకి 4 ఫీమేళ్ళు 5 మేళ్ళు అయినాయండి. అన్నీ బయటకి ఇచ్చాను, అందరి దగ్గర కూడా సక్సెస్ ఉంది. మనం ఆ పిల్లలు ఉంచుకున్నాం, అది కూడా చాలా బాగుంది. బెల్జియం నెలనైస్ అండి, బ్లాక్ కలరు, మేల్ అండి, వయసు 2 సంవత్సరాలు ఉంటుందండి, మేల్ అండి. ఇది పిల్లల్ని బయట నుంచి తెప్పించామండి మనం. బెల్జియం నెలనైస్, ఇంకా బయట ఇంకో 2 ఉన్నాయి, సొత్తాకి వెళ్దాం రండి సరే. బెల్జియం నెలనైస్ అండి, 1.5 సంవత్సరాల వయసు అండి దీనికి.
ఇది ఫీమేల్ అండి, బెల్జియం నల్లైస్ ఫీమేల్ అండి. ఇంపోర్టెడ్ బ్లాక్ ఇది, అక్కడ నేను ఇంపోర్టెడ్ తెప్పించానండి జత. ఇది ఒకసారి పిల్లలు పెట్టండి, ఏడు పిల్లలు పెట్టి ఈ మామిడి తోటలో. మామూలుగా ఎండాకాలం కూడా బయట 43 డిగ్రీలు ఉంటే ఇక్కడ 35 ఉంటుందండి. అందుకనే వాతావరణం కూడా చల్లగా అనుకూలంగా ఉండబట్టి నేను ఈ హైదరాబాద్లో పెట్టానండి. కోళ్ళకు కానీ కుక్కలకు కానీ ఎంత హీట్ ఉన్నా ఇప్పుడు 1.5 గంటలు అయింది. అయినా యాసాకాలం అయినా రోహిణి కార్తె ఉన్నా కానీ మనకి అంత బాగున్నాయండి కోళ్ళు. ప్రస్తుతం చూడండి 2 సంవత్సరాలున్నర వయసు ఉందండి, 2 పందాలు చేసింది. ఎండలో కూడా అసలు గొల్లొప్పుతుంది కానీ ఏమీ లేదండి.